ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం రోమీలకు రాసిన లేఖ ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును రోమా నగరాన్ని నిర్మించాలని అభిలాష మీ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలిసింది కనుక నన్ను ముందు యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు అర్పించనివ్వండి నేను దేవుని కుమారుని సువార్తను ప్రకటించి మనస్ఫూర్తిగా ఆయనకు సేవ చేస్తున్నాను నేను ప్రార్థన చేసేటప్పుడల్లా విడవకుండా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను దానికి ఆ దేవుడే సాక్షి చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావడానికి దైవేచ్చ వల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను మీకు ఆధ్యాత్మిక శక్తి కలిగేటట్టు ఆత్మీయ వరాన్ని అందించాలని మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను అంటే మీరు నేను మనలో ఉన్న విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సాహపరచుకోవాలని ఆశిస్తున్నాను సోదరులారా నేను మిగతా యూదులు కాని వాళ్ళ నుండి ఫలం పొందినట్టే మీ నుండి కూడా ఫలం పొందాలని మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక గ్రీకులకు గ్రీకులు కాని వాళ్లకు జ్ఞానులకు అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది అందుకే రోమా నగరంలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని అనుకుంటున్నాను సువార్త విషయంలో నేను సిగ్గుపడను ఎందుకంటే విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి అంటే యూదులకే కాక ఇతరులను కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడి ఉంది ఆది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమవుతుంది దీని గురించి లేఖనాల్లో విశ్వాసం వల్ల నీతి మంతుడైన వాడు అనంత జీవితం పొందుతాడు అని రాయబడి ఉంది ఇండియా